హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బస్ ఐపీఎల్ లాగానే ప్రపంచంలో చాలా లీగ్స్ జరుగుతున్నాయి కానీ భారత క్రికెటర్లు ఎవరు అందులో పాల్గొనరు పాల్గొనరు కాదు పాల్గొనటానికి అవకాశం లేదు బీసీసీ వాళ్ళకి ఎవ్వరికీ పర్మిషన్ ఇవ్వదు ఒకవేళ వెళ్ళి ఆడాలి అంటే పూర్తిగా బీసీసీతో తెగదెంపులు చేసుకుని వెళ్ళి ఆడాల్సిందే అంటే వాళ్ళు ఇండియన్ క్రికెట్ మళ్ళీ ఆడలేరు అన్నమాట అయితే ఒక ఐదు మంది క్రికెటర్స్ ఫారిన్ లీగ్స్ ఆడారు అయితే వాళ్ళు ఎలా ఆడారో అన్న డౌట్ అందరికీ రావచ్చు వాళ్ళు రిటైర్డ్ అయిన ప్లేయర్స్ ఎవరైనా సరే మన ఇండియన్ క్రికెటర్స్ రిటైర్ అయ్యాక వాళ్ళు ఈజీగా వెళ్ళి మిగతా లీగ్స్లో ఆడొచ్చు ఇది ఒక వెసులుబాటు కల్పిస్తుంది బీసీసీఐ సో అలాంటి ఐదు మంది క్రికెటర్స్ ఎవరో ఒక్కసారి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఐదు మందే కాదు ఇంకా కొంతమంది క్రికెటర్స్ కూడా ఉన్నారు ఆడిన వాళ్ళు బట్ మనం ఈ వీడియోలో ఐదు మందిని మాత్రమే చూస్తున్నాం ఇలాంటి క్రికెటర్స్ మీకు గుర్తుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జహీర్ ఖాన్ టీమిండియా బౌలర్లలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బౌలర్ అని చెప్పుకోవచ్చు రెండు వేల పదకొండు వరల్డ్ కప్ స్క్వాడ్లో కూడా జహీర్ ఖాన్ కీలకమైన సభ్యుడు అయితే ఇతను రెండు వేల పంతొమ్మిదిలో ఢిల్లీ బుల్స్ తరఫున అబూధబీ టీ టెన్ లీగ్లో పర్ఫామ్ చేశాడు ప్రస్తుతం బౌలింగ్ కోచ్గా ఉన్నాడు ముంబై ఇండియన్స్ టీంకి జహీర్ ఖాన్ మన్ప్రీత్ గోని ఇతను ఐపీఎల్లో ఆడేవాడు చెన్నై సూపర్ కింగ్స్ టీం తరఫున ఆడాడు అంతేకాకుండా టీమిండియాలో చోటు సంపాదించాడు కానీ తర్వాత ఆ చోటు నిలబెట్టుకోలేకపోయాడు దీంతో ఇతను రెండు వేల పంతొమ్మిదిలో ఇంటర్నేషనల్ క్రికెట్కి మరియు ఐపీఎల్కి రిటైర్మెంట్ ఇచ్చాడు అంతేకాకుండా గ్లోబల్ టీ ట్వంటీ కెనడా లీగ్లో టొరంటో నేషనల్ సైడ్ను ఆడాడు ప్రవీణ్ తాంబే ఐపీఎల్లో ఎక్కువ వయసున్న ప్లేయర్గా ఆడి ఒక రికార్డు కూడా సృష్టించాడు ఇతను చివరిగా ఆడింది సన్ రైజర్ హైదరాబాద్ తరపున అయితే ఇతను అబుదాబీ టీ ట్వంటీ లీగ్లో పాల్గొన్నాడు అలాగే దాంతోపాటుగా కరేబియన్ ప్రీమియర్ లీగ్లో కూడా పాల్గొన్నాడు ఇతను ట్వంటీ ట్వంటీ ఆక్షన్ లో ముందుకు వచ్చాడు అతను కొనుగోలు చేయాలని కానీ ఎన్ఓసీ లేకుండా ఫారెన్ లీగ్స్ ఆడినందుకు బీసీసీఐతన్ని పూర్తిగా రూల్ చేసేసింది ఇర్ఫాన్ పఠాన్ టీమిండియా మాజీ లెఫ్ట్ ఆర్మ్ స్వింగ్ బౌలర్ రెండు వేల ఏడు ప్రపంచకప్ విన్నింగ్ టీంలో కూడా ఉన్నాడు అయితే ఇతను చివరిగా గుజరాత్ లయన్స్ టీంలో ఆడాడు రిటైర్మెంట్ ప్రకటించాక ఇతను శ్రీలంక ప్రీమియర్ లీగ్ లో క్యాండీ టస్కర్స్ టీంలో ఆడాడు యువరాజ్ సింగ్ సైతం ఫారిన్ లీగ్స్ లో పాల్గొన్నాడు గ్లోబల్ టీ ట్వంటీ కెనడా లీగ్ లో టొరంటో నేషనల్స్ టీంలో ఉన్నాడు అలాగే అబుదాబీ టీ టెన్ లీగ్లో మరాధ అరేబియన్స్ టీంలో కూడా ఉన్నాడు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి